సంపాదకులు కె శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. నిజానికి రేపు మనం ఎవరిని నిలదీయాల్సిన అవసరం లేకుండా, ఎవరిని ఒత్తిడి చేయాల్సిన అవసరం లేకుండా, ఎవరంతట వాళ్ళు బుద్ధిగా ఉండేటట్టుగా సౌకర్యవంతమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. అయితే ఎప్పుడైనా రిజల్ట్స్ అనేవి అన్‌ప్రెడిక్టబుల్. ఎగ్జిట్ పోల్స్కి యాక్చువల్ పోల్స్ రిజల్ట్స్కి మధ్యలో కొంత తేడా ఉండే అవకాశం ఉంది. అనేక ఎగ్జిట్ పోల్స్లో చాలా బార్డర్లో, అంటే మెజారిటీకి బార్డర్లో మాత్రమే సీట్లు ఇచ్చారు. కొంతమంది ఎక్కువ ఇచ్చారు, కొంతమంది తక్కువ ఇచ్చారు, కొంతమంది ఇప్పుడున్న అధికార పార్టీకి కూడా కంఫర్టబుల్ మెజారిటీ ఇచ్చిన ఒకటి రెండు రిజల్ట్స్ ఉన్నాయి. కానీ బార్డర్లో ఉండటం అనేసరికి అదొక పెద్ద ఏం జరుగుతుంది, హంగ్ వస్తుందా, హంగ్ అంటే ఏమిటి, మేము కింగ్ మేకర్లు అని కాచుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు అన్నిటి ఒక పార్టీలు కూర్చోవడం వేరే పద్ధతి. ఎమ్మెల్యే కూడా చాలామంది తమ కింగ్ మేకర్లను కాగలమనే ఆశతో ఉంటున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే కొనటానికి ఒక ఆయన ప్రసిద్ధుడు, అమ్ముడు పోవటానికి ఒక పార్టీ వాళ్ళు ప్రసిద్ధులు. గత 10 సంవత్సరాల్లో 45 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, అధికార పార్టీలోకి మారారు. కాబట్టి అటు ఆయనకు వ్యసనం ఉంది, వీళ్లకు ఈ బలహీనత ఉంది. వాళ్ళు ఏదో నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ మారటం అంత నాన్సెన్స్. వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే మారుతారు. కాబట్టి దీన్ని మనం ఎట్లా కట్టడి చేయాలి అనే విషయంలో మిత్రులు చాలామంది చాలా ఆవేదనగా, ఒక మార్పు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు ఆ విషయంలో ఎక్కువ యాంగ్జైటీతో ఉండటం అనేది సహజం. కానీ మనం సకల జనుల సమయంలో కానీ ఆ తర్వాత సమయంలో ఉన్నట్టు కానీ నిజంగా కట్టడి చేయగలిగే పరిస్థితిలో ఉన్నామా? దురదృష్టకరమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజంలోని, అంటే ఉద్యమంతో బాగా నడిచిన వాళ్ళు, తెలంగాణ సమాజంలోని సెన్సిబుల్ పీపుల్ కూడా చాలా కరప్ట్ అయిపోయారు. ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కరప్ట్ అయిపోయింది. ఇన్ని వేల కోట్లు ఎలక్షన్ల సందర్భంగా ఖర్చు పెట్టడం అనేది వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టడం వచ్చిన తర్వాత మొత్తం సమాజంలోనే ఒక రకమైన అవినీతి బాగా పాకిపోయింది. దీంట్లో మనం నియంత్రించాలంటే తెలంగాణ ఉద్యమకాలం నాటి కంటే ఎక్కువగా సివిల్ సొసైటీ ఒత్తిడి ఉండాలి. అదొక వాల్యూగా ఆ ఒత్తిడి తీసుకురావాలి. మార్పు కోసమే తీర్పు ఉంటే ఆ తీర్పును కాపాడాలి, లేదు కొనసాగింపుకే తీర్పు ఉంటే ఆ విలువను కొనసాగాలి. ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఆల్టర్ చేయడం, దాన్ని రిగ్గింగ్ చేయడం అనేది తప్పు. దాన్ని మనం ఎట్లా, నిన్న ఒక ఇంగ్లీష్ ఛానల్ ఎగ్జిట్ పోల్లో వాళ్ళ లెక్క ఏంటంటే కనీసం 25% మంది మార్పు కోసమే, ప్రభుత్వాన్ని మార్చడం కోసమే ఓటు చేశారని. కాబట్టి దీంట్లో ప్రధానమైన, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఎక్కువ మంది ఓటు చేసిన ఫ్యాక్టర్ ఏంటంటే మార్పు. ఆ మార్పు అనేది తీర్పు అయితే దాన్ని అది మళ్ళీ హస్తగతం కాకుండా లాస్ట్ మినిట్లో మళ్ళీ వాళ్ళు ఆ తీర్పును రద్దు చేయకుండా మనం కాపాడాలి. అది మీ అన్నట్టుగా రేపు ఒక పక్కన పోలింగ్ వస్తుండగానే పౌర సమాజం నుంచి తగినంత ఒత్తిడి, తగినన్ని హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఉంది. షేమింగ్ అనేది ఉండాలి, ఎందుకంటే ముఖ్యం. మనుషులు దేనికి భయపడరు? షేమింగ్కి భయపడతారు. పార్టీ మారేవాడు ఒక హీనుడు, వాడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వాడు, ప్రజా జీవితంలో ఉండడానికి అర్హత లేనివాడు అనే పద్ధతిలో మనం పౌర సమాజం నుంచి ఒత్తిడి తీసుకురాగలిగితే అది విజయం సాధిస్తుంది. మనం మొత్తంగా ఈ ఎన్నికల సమయంలో, ఈ అధికార మార్పిడి జరిగే సమయంలో అవసరం కోసం మాత్రమే కాకుండా ఈ ప్రాసెస్ నిజానికి